హలో, హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా చేసుకునే మంచి స్నాక్ రెసిపీ చూపిస్తాను. మనకు ఇంట్లో ఉండే వాటితోనే ఇలా పిల్లలు స్నాక్ చేయమని అడిగితే కేవలం కప్పు శనగపిండి అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే ఇలా స్నాక్స్ చేయండి, చాలా రుచిగా ఉంటాయి. ఇంకా చే విధానం చూస్తున్నాను. చూడండి, ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు శనగపిండి, ఉల్లిపాయలు, కరివేపాకు. ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు శనగపిండి అయితే వేసుకున్నాను. ఇవి వేసుకొని పొడి బియ్యం పిండే రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడు ఉప్పు, రుచికి సరిపడు కారపొడి. కారపొడి ప్లేస్లో మీరు పచ్చిమిరపకాయలైనా వాడచ్చు. చిన్నపిల్లలు ఉంటే, చిన్నపిల్లలు చాలా చిన్నపిల్లలు అయితే మీరు కారపొడి వాడండి. ఒక పావు టేబుల్ స్పూన్ వామ, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ పొడిలన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక రెండు మూడు రెమ్మలు కరివేపాకు, కొత్తిమీర. నేను కొత్తిమీర మర్చిపోయాను అండి, పక్కకు పెట్టుకున్నా కానీ వేయడం మర్చిపోయాను, అందుకని కొత్తిమీర కూడా వేసుకొని ఇలా చిన్న చిన్నగా శుభ్రంగా కడుక్కొని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, అలాగే రెండు ఉల్లిగడ్డలు మీడియం సైజ్వి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇంకా ఈ పిండి పొడి పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో మీరు ఓన్లీ అల్లం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకొని ఇంకా మొత్తం కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని మొత్తము మనము పునుగుల పిండి ఎలా రెడీ చేసుకుంటామో అలా బాగా పలచగా కాకుండా, బాగా గట్టే కాకుండా పునుగుల పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. చూడండి, బాగా కలపాలి. ఇలా బాగా కలుపుతేనే మనకు ఉల్లిగడ్డలో ఉన్న వాటర్ అనేది బయటకు రిలీజ్ అవుతుంది. ఇలా పిండిని మొత్తం ఇలా కలుపుకున్నాక పిండిని పక్కకు పెట్టేసి ఇంకా స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడు నూనె పోసుకోవాలి. నూనె వేడాక నూనె బాగా కాగాలండి, కాగిందా లేదో తెలుసుకోవడానికి చిన్న పిండి ముందని వేస్తే సరిపోతుంది. ఇలా వేసినాక మనం కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఫోర్ ఫింగర్స్ మీద ఇంకొక ఫింగర్ వేసుకొని ఇలా కొంచెం మందం పాటి వేలు మందంగా కొంచెం కొంచెం పిండి వేసుకొని ఇంకా వీటిని కాల్చుకోవడమే. నాలుగైదు వేసుకొని వీటిని రెండు వైపులా కాల్చుకోవాలి. ఫస్ట్ కోటింగ్, సెకండ్ కోటింగ్ అని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఓకేనా? వీటిని చాలా క్రిస్పీగా, రెండు వైపులా క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకొని ఇంకా కాల్చుకోవాలి. చూడండి, నేను చూపెట్టిన విధంగా ఇలా కాల్చుకొని ఒక స్ట్రైనర్ జాలి గంటలోకి తీసుకొని ఇంకా నెక్స్ట్ కూడా మిగిలిన పిండిని కూడా అలానే తీసుకొని రెండు వాయిల చొప్పున మనము వీటిని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్. చూస్తుండండి వీడియో మొత్తం. రెండు వాయిల చొప్పున అయితే నేనైతే కాలుస్తున్నాను, చూస్తుండండి.